హలో గైస్, 1913 ముందు యునైటెడ్ స్టేట్స్లో పేరెంట్స్ తన పిల్లల్ని గ్రాండ్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి పోస్టల్ సర్వీస్ని అయితే ఉపయోగించేవారు. ఇలాంటి ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో అయితే చాలా ఉన్నాయి, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇప్పుడు మనం చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ 9. స్క్రాప్ మనకి ఎంతో ఇష్టమైనది, అంటే మనం ఇప్పుడు వండి కూడా తినేది, కానీ లాంగెస్ట్ క్యాప్ ఏదో మీకు తెలుసా? ఆ లాంగెస్ట్ క్యాప్ వచ్చేసి ఇదే. దీని పేరు వచ్చేసి జపనీస్ స్పైడర్ క్యాప్. అండ్ దీని యొక్క లెంత్ వచ్చేసి 100 to 120 సెంటీమీటర్స్. అండ్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మ్యాక్రో చైరా క్యాంఫరీ. అండ్ వెయిట్ వచ్చేసి 40 pounds ఉంటుంది. అండ్ ఇది హ్యూమన్ కంటే పెద్దగా ఎదగలదు. ఫ్యాట్ నెంబర్ 8. మనం మన పళ్ళు ఎంత తెల్లగా ఉంటే అంత మన హెల్త్కి మంచిదని అనుకునే వాళ్ళం, కానీ మన పళ్ళు లైట్ ఎల్లో కలర్గా ఉంటేనే మన హెల్త్కి ఎంతో మంచిది అని సైంటిఫికల్లీ ప్రూవ్. ఫ్యాట్ నెంబర్ 7. మీకు ఎవరైనా తింటున్నప్పుడు వచ్చే నాయిస్ కానీ లేదా బ్రీతింగ్ చేస్తున్నప్పుడు వచ్చే నాయిస్ కానీ మీకు చిరాకు తెప్పిస్తుందా? అయితే మీకు ఈ డిజార్డర్ ఉన్నట్టు. ఈ డిజార్డర్ పేరు మిసోఫోనియా, ఏదైతే ఒక బ్రెయిన్ డిజార్డరు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మాస్కో ట్రైన్ అనేది ఒకే ఒక ట్రైన్, ఏదైతే మీకు ఫ్రీ వైఫైని ఇస్తుందో. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు లార్జెస్ట్ అత్తమం ఏంటో తెలుసా? అది ఇదే. అండ్ దీనిపై వచ్చేసి జైంట్ గ్లిప్ సాండ్. అండ్ దీని యొక్క లెంత్ వచ్చేసి 3 meters. అండ్ దీని యొక్క వెయిట్ వచ్చేసి 200 grams ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు సన్కడలు తెలుసా? అయితే కార్న్ బాక్స్లో అయితే జెన్యున్గా అయితే టైప్ చేయండి, ఎందుకంటే చాలామంది ఎల్లో కానీ ఆరెంజ్ కానీ అని అంటారు, కానీ సంకల్ర వచ్చేసి వైట్. మీరు అంటారు సంకల్ర అనేది ఎల్లో కానీ ఆరెంజ్ కానీ కన్నా మనకు కనిపిస్తుంది అని అడగవచ్చు మీరు, కానీ అలా ఎల్లో కలర్లో కనిపించడానికి రీజన్ ఏంటంటే రిఫ్లెక్షన్ వల్ల మనకి వైట్గా ఉండాల్సింది, ఎల్లో కింద కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన వరల్డ్లో 1 minute ఏమేమి జరుగుతాయో తెలుసా మీకు? 100 members చనిపోతారు, 258 babies పుడతారు, 46,800 photos ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అవుతాయి, అరౌండ్ 3,680,000 సెర్చెస్ గూగుల్లో జరుగుతాయి, అరౌండ్ 4,147,000 వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 2. చార్లీ చాప్లిన్ మాటలతో కాకుండా యాక్షన్తోనే నవ్వు తెప్పించగలడు, అందుకోసం తన గురించి ఒక ఫ్యాక్ట్ని తీసుకొచ్చారు. ఒకరోజు చార్లీ చాప్లిన్ కాంటెస్ట్ జరిగింది. చార్లీ చాప్లిన్ కాంటెస్ట్ ఏంటంటే చార్లీ చాప్లిన్లా ఎవరైనా బాగా వేసుకుని వస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు, కానీ చార్లీ చాప్లిన్ ఆ కాంటెస్ట్ అటెండ్ అయ్యాడు, కానీ తనకి ఏ ప్రైజ్ వచ్చిందో తెలుసా? 9th place. అస్సలు నమ్మలేకపోతున్నాను నేనైతే. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఆస్కార్ అవార్డు. ఇది ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా ఒక చిరకాల కోరిక, కానీ మీరు హ్యూమన్స్ మాత్రమే ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు చూశారు, కానీ నేను ఇప్పుడు ఒక నాన్ హ్యూమన్ చూస్తా, అది ఏదైతే ఆస్కార్ అవార్డు తీసుకుందో. అండ్ ఆ నాన్ హ్యూమన్ వచ్చేసి మిక్కీ మౌస్. ఇది ఆస్కార్ అవార్డుని 1932 అయితే తీసుకుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.